अंदर की जय भीम नेन राजेश महासेना इक तूर्पु गोदावरी जिल्ला मंडल वल्लपुर मंडल वज्रकूट ग्राम रात्रि चर्चि दंगतन जी चर्चि दंगतन जी चाला विलुवैन वस्तु इकडी दंगली अच्छे ग्राम नीचे पास्टर गार संघस्थल पुलिस वारी कंप्लेंट इव जी అయితే ఎలక్షన్ డ్యూటీ కారణంగా పోలీస్ వారు ఇంకా ఎవరు ఇక్కడికి రాలేదు ఎంక్వైరీ గాని ఏమీ మొదలవలేదు నేను కోరుకునేది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటివరకు చాలా చోట్ల విగ్రహాల మీద దాడి జరిగిందనో విగ్రహాలకు ఏదో చెత్త చెదార విగ్రహాల మీద వేశారేనో రామతీర్థంలో విగ్రహం పగిలిందనో చాలా పెద్ద పెద్ద గొడవలు జరిగాయి ప్రభుత్వం సీఎం గారితో సహా స్పందించి ఇమిడియేట్ గా వాటి మీద సీబీఐ ఎంక్వైరీలు దాకా కూడా వేశారు అయితే ఇక్కడ చాలా విలువైన వస్తువులు దాదాపు 2 లక్షల రూపాయలు విలువైన వస్తువులు దొంగిలించబడ్డాయి కానీ ఇప్పటివరకు ఇక్కడికి ప్రభుత్వం నుంచి గాని పోలీస్ వారి నుంచి గాని ఎటువంటి స్పందన రాలేదు ఇది ఈ స్పందన ఇమిడియేట్ గా గనక దీని స్పందించి ఆ దొంగలు ఎవరైతే ఉన్నారో ఆ దొంగ ఆయన హిందూ కావచ్చు క్రిస్టియన్ కావచ్చు ముస్లిం కావచ్చు దొంగోడికి అసలు ఈ మతాలు గాని దేవుడి మీద గాని భక్తి ఉండదు అది ఎవడైనా కావచ్చు ఇమిడియేట్ గా అరెస్ట్ చర్చ్ ఆ సొత్తు ఏదైతే ఉందో దాన్ని రికవరీ చేయాల్సిందిగా తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ గారిని మహాశయన్ నుంచి మేము మరీ మరీ కోరుకుంటున్నాం ఇది ఆలస్యవత ఏమొద్దు అంటేండి ఇప్పుడు రాత్రి జరిగింది ఇమిడియేట్ గా ఇప్పుడే పోలీస్ వారు వచ్చి ఆ డాగ్ స్క్వాడ్ ఏదైనా తీసుకొచ్చి ఆ డాగ్ స్క్వాడ్ తో ఎంక్వైరీ చేసో లేకపోతే హైవేలో సీసీ కెమెరాలు ఉన్నాయి ఆ సీసీ కెమెరాలను ఎంక్వైరీ చేస్తేనో ఆల్రెడీ నేను మనోళ్ళు ఒక టూ వీలర్ ని గ్లామర్ బండిని ఐడెంటిఫై చేశారు ఆ టూ వీలర్ బండిను లేకపోతే చర్చలోనే కొంతమంది చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చి పడుకుంటున్నారట వాళ్ళ మీద కూడా అనుమానం వ్యక్తం చేశారు లోకల్లో ఉన్న స్థానిక సంఘస్థులు వాళ్ళైనా వాళ్ళనన్న ఎంక్వైరీ చేసి ఇమిడియేట్ దీని మీద యాక్షన్ తీసుకోకపోతే రెండు రోజులు మూడు రోజులు గడిస్తే దీన్ని చక్కగా ఎక్కడైనా అమ్మేసుకోవటం ఆ డబ్బులతో తాగే సందనాలు ఆడేయడం కూడా అయిపోద్ది పుణ్యకాలం కాస్త గంగలో కలిసినట్టు అయిపోద్ది ఇమిడియేట్ గా ఏదన్నా గానీ జస్టిస్ ఏదైనా ఇమిడియేట్ జరిగితేనే ఆ బాధితులకు న్యాయం జరుగుతుందని మేము మహాశయన్ నుంచి రిక్వెస్ట్ చేస్తున్నాం ఇక్కడ స్థానికులు జరిగిన విషయాన్ని ఆ సంఘటన ఏం జరిగింది ఎవరిని ఐడెంటిఫై చేశారు అనేది మాట్లాడడానికి కూడా ఇక్కడ మనతో కొంతమంది ఉన్నారు దీన్ని ఇమిడియేట్ గా షేర్ చేసి తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ గారి దగ్గరికి ఆయన సమక్షంలోకి దీన్ని తీసుకెళ్లి ఇమిడియేట్ గా దీనికి న్యాయం జరిగేలా చూడాల్సిందిగా మేము మహాశయన్ నుంచి మరీ మరీ కోరుకుంటున్నాం ఎవరో ఒకరు మాట్లాడండి రండి సోదరులారా మాట్లాడండి ఏం జరిగింది చెప్పు ఏమేం పోయే ఏం జరిగింది 1:30 కల్లా చర్చ్ ఓపెన్ చేస్తుందన్న లైట్లు ఆన్ చేశారు రాత్రి పగల కట్టి చెప్పండి నైట్ 1:30 కల్లా ఎప్పుడు నిన్న నైట్ అన్న 1:30 కల్లా చర్చ్ ఓపెన్ చేస్తుంది లైట్స్ అన్ని ఆన్ చేస్తున్నాయి మేము ఇంకా ఎవరో పడుకున్నారేమో అనుకున్నాం లోపల పడుకుంటూ ఉంటారు ఇందులో పడుకుంటారు ఇందులో లోపల ఏ ఊరోళ్ళు ఈ ఊరోళ్ళేనా లేకపోతే పక్కన పడుకుంటారు బయటలు కూడా వచ్చి పడుకుంటారు అన్న ఒక టైంలో ఆ టైంలో మేము ఎవరన్నా పడుకున్నారేమో మేము రాలేదు బైక్ దూరంగా పెట్టుకున్నారు వాళ్ళు ఎక్కడ పెట్టారు బైక్ ఆ ఎదురుగుంట పెట్టారు అన్న ఫ్రంట్ పెట్టారు అక్కడ దాని నెంబర్ వచ్చి 7533 అన్న బండి నెంబర్ గ్లామర్ బండి అంటే మా వాళ్ళ బైక్ ఏమో అనుకున్నాం అది పర్టికులర్ గా చూడలేదండి అంటే మా ఊర్లో వచ్చి ఎప్పుడు అలా జరగలేదండి ఎంతో మంది వస్తుంటారు పోతుంటారు కానీ ఎప్పుడు అలా జరగలేదు కానీ అలా నైట్ అయితే మాత్రం మా చర్చ్ లో ఫ్యాడ్ ఒకటి రెండు యాంపిల్ వైరు ఒక మిక్సర్ పోయిందన్న ఇంచుమించు దాని కాస్ట్ వచ్చి 150 వరకు ఉంటదన్న ఎంతో కష్టపడి కొనుక్కున్నానన్న ఊళ్ళో వాళ్ళు అందరూ పోలీసులు చెప్పినా గానీ ఎవరో ఎలక్షన్ డ్యూటీలో ఉన్నానో అది ఇది అని చెప్తున్నారు తప్పించి ఎవరో పట్టించుకోలేదు ఇప్పటి వరకు అందుకని మేము మిమ్మల్ని అడుగుతున్నాం అన్నాం మీడియా తరపు నుంచి రిక్వెస్ట్ చేస్తున్నాం మీకు ఓకే ఇది త్వరగా వర్క్ జరిగేలాగా త్వరగా రప్పించేలాగా మీకు ఎవరి మీద అనుమానం ఉందో తమ్ముడు అనుమానం అంటే ఇక్కడ పడుకుంటారన్న ఒకసారి వాళ్ళందరినీ ఎంక్వైరీ చేస్తే మంచిదండి అయితే ఇక్కడ స్థానిక యువకుడు ఏమంటున్నాడు అంటే అండి ఇది మేము చర్చిలో జరిగింది కాబట్టి ఇతర మతాల వాళ్ళు చేశారని చెప్పి వెళ్ళి అబండాలు వేయట్లేదు
ఒకవేళ ఇది మనోళ్ళు కూడా చేసి ఉండొచ్చు, అంటే మనకు సంబంధించిన వాళ్ళు మనతో కలిసి తిరిగే వాళ్ళు కూడా చేసి ఉండొచ్చు. ఎందుకంటే ఇక్కడ ఈ ప్రతిరోజు తాళం వేయరని, ఇందులో పడుకోవచ్చు అని, దీనిలో ఇంత విలువైన సామాన్లు ఉన్నాయని బయట దొంగలకు లేకపోతే ఇతర మతస్థులకు తెలిసే అవకాశం లేదు. ఇది ఎవరో తెలిసిన వాళ్ళే చేశారని వీళ్ళు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసు వారు వాళ్ళ యూనిఫామ్లో ఒక్కసారి ఇక్కడికి వచ్చి ఆయన ఎవరెవరైతే అనుమానాలు ఉన్నాయో వాళ్ళని పట్టుకుని ఒక్కసారి ప్రశ్నిస్తే ఇమ్మీడియట్గా న్యాయం జరుగుతుంది. మాకు నమ్మకం ఉంది పోలీసుల మీద, పోలీసుల మీద, పోలీసుల సమర్థత మీద మాకు నమ్మకం ఉంది. కానీ ఈ ఎలక్షన్ డ్యూటీ పేరుతో రాలేకపోవడం వల్ల ఈ జరిగిన అన్యాయానికి ఇంకెప్పటికీ న్యాయం జరిగే అవకాశం లేదు. కాబట్టి ఇక్కడ ఇంతమంది ఆడవాళ్ళు మొత్తం గ్రామస్తులు అందరూ వచ్చేసారు, చూపించు. ఒకసారి చర్చిలో కూడా వెళ్దాము, అది ఎక్కడ ఉన్నదో ఏంటో ఒకసారి చూపిస్తాను. అయితే మేము ఎందుకు సీనియర్ ప్రిఫరెన్స్ లోకి వచ్చామంటే అండి, ఇది పోలీసు వారు వచ్చి దీన్ని ఇమీడియట్ గా సీజ్ చేసి ఆ వేలు ముద్రలు కానీ లేకపోతే ఆ కాలు గుర్తులు కానీ అవి ఏమైనా చూసుంటే బాగుండేది. కాకపోతే కంప్లైంట్ ఇచ్చిన పోలీసు వారు రాకపోవటం వల్ల ఈరోజు ఉదయం నుంచి కూడా సంఘస్థులు లోపలికి వెళ్ళటం, ప్రేయర్ చేసుకోవటం, మళ్ళీ బయటకు వచ్చేయటం అన్నట్టే జరిగింది. అంటే అక్కడైతే ఇంక ఎవిడెన్స్లు ఏమి ఉండవు 90%. కానీ వీళ్ళు ఎవరైతే ఎవరి మీద అయితే అనుమానం వ్యక్తం చేశారో వాళ్ళు పట్టుకుని కనుక పోలీసు వారి స్టైల్లో ఎంక్వైరీ చేస్తే ఇమ్మీడియట్గా ఈ దొంగలింపబడిన సొత్తు అయితే ఇమ్మీడియట్గా దొరుకుతుందని మాకు నమ్మకం ఉంది. దీన్ని ఇంకా పెద్ద ఇష్యూ చేయకుండా ఒక మతానికి ఏదైనా అన్యాయం జరిగితే గవర్నమెంట్ స్పందిస్తుంది, క్రైస్తవులు జరుగుతుంటే స్పందించట్లేదు అని క్రైస్తవులు అందరి మనోభావాలు దెబ్బతిని రోడ్లు ఎక్కే లోపే దీనికి ఒక కన్క్లూజన్ తీసుకొస్తే మంచిది. తీసుకురాకపోతే మళ్ళీ మామూలే మేము ఎప్పుడు చేసేదే, అక్కడ అన్యాయం జరుగుతుంటే న్యాయం జరుగుతుంది, మాకు అన్యాయం జరిగిన ఎవడ పట్టించుకోవట్లేదని చెప్పి మళ్ళీ మేము అప్పుడు సిబిసిఎన్సీకి రోడ్లు ఎక్కినట్టు మళ్ళీ మేము రోడ్లు ఎక్కడం, ధర్నాలు చేయటం, మళ్ళీ ఇవన్నీ కామనే. కాబట్టి అక్కడి వరకు వెళ్లకుండా పోలీసు వారు దీన్ని ఇమీడియట్గా స్పందించి తలుచుకుంటే చిన్న దొంగతనం కేసు అండి ఇది, ఇమ్మీడియట్గా అయిపోతుంది. పోలీసు వారు కనుక ఇక్కడ ఎంటర్ అయితే ఎంటర్ అయిన న్యాయం చేయాల్సిందిగా మహాశయన్ నుంచి, అలాగే వజ్రకూటం ఈ క్రైస్తవ చర్చ్ సంఘస్థుల తరఫున, వజ్రకూటం గ్రామస్తుల తరఫున నేను కోరుకుంటున్నాను. జై భీం, జయ భారత్, జయ మహాశయన్.